నిక్ వుజిసిక్ జీవిత చరిత్ర. ఇతని పూర్తి పేరు నిక్ వుజిసిక్. తల్లిదండ్రులు దుష్కా బోరిస్ వుజిసిక్ దంపతులకు జన్మించాడు. జననం 1982 డిసెంబర్ 4. జన్మస్థలం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్. వారి కుటుంబం యుగోస్లేవియా నుండి సెర్బియన్ వలసదారులు. నిక్ 1982 ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జన్మించాడు, కానీ పుట్టుకతోనే అతని దురదృష్టం వెంటాడింది. టెట్రా అమేలియా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి వల్ల చేతులే లేకుండా పుట్టాడు. కాళ్ళు కూడా అంతంత మాత్రమే. నిక్ పుట్టిన వెంటనే అతన్ని చూసి భయంతో తండ్రి బయటకు పరుగుదీశాడు. తనకి పుట్టిన బిడ్డ గురించి విన్న తల్లి 4 నెలల వరకు అతన్ని చూసే ధైర్యమే చేయలేదు. కానీ ఎంతైనా కన్న మమకారం కదా, ఇదంతా తమ కర్మ అనుకొని అతని దగ్గరకు తీసుకున్నారు. ఏ లోటు రాకుండా పెంచే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులు కాబట్టి నిక్లో ఎలాంటి లోపం ఉన్నా భరించారు. కానీ బయటవారు అలా ఉండరు కదా. నిరంతరం తోటి పిల్లలు ఎగతాళి చేస్తూ ఉండేవారు. దారిన పోయేవారంతా విచిత్రంగా చూసేవారు. ఈ చిత్కారాలన్నీ భరించలేక తన 10వ ఏటనే నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు నిక్. అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం విఫలం అయ్యింది. నిక్ జీవితం బహుశా ఇలాగే నిస్సారంగా గడిచిపోయేదేమో, కానీ అనుకోకుండా ఓ రోజు తనలాగే కాళ్ళు చేతులు లేని వ్యక్తి సాధిస్తున్న విజయాల గురించి పేపర్లు చదివాడు. అంతే, తనలోని నిరాశని పక్కకి పెట్టేశాడు. తోటి వాళ్ళతో పోటీ పడుతూ చదువుకొని అకౌంట్స్లో డిగ్రీ సాధించాడు. తనకు తానుగా ప్రతి పని చేయగలగడం అలవాటు చేసుకున్నాడు. కాళ్ళు చేతులు లేని తానే జీవితంలో స్థిరపడగలిగితే ఇక మిగతా వారు సాధించలేని ఏముంటుంది అన్న ఆలోచనతో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారిపోయాడు. నిక్ ఇప్పటి వరకు 50కి పైగా దేశాలు తిరుగుతూ లక్షలాది మందిలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. అలాంటి ఓ సందర్భంలో నిక్ ఉపన్యాసం వినేందుకు వచ్చిన ఓ అందగత్తె అతని మీద మనసు పారేసుకుంది. వాళ్ళిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. కేవలం ఉపన్యాసాలే కాదు, తన జీవిత అనుభవాలతో అయినా ఆయన లైఫ్ వితౌట్ లిమిట్స్ లాంటి పుస్తకాలు కూడా రాశాడు. ఆ ఒక్క పుస్తకమే 30కి పైగా భాషల్లోకి అనువాదం అయ్యింది. సాధారణంగా ఎవరికన్నా తీరని కష్టం వస్తే వారు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు. కానీ అలా కాదు, భగవంతుని అతను మనస్ఫూర్తిగా నమ్ముతాడు. నిక్ కాళ్ళు చేతులు లేవు కదా అని అతను ఏ పని చేయకుండా కూర్చుంటాడని అనుకోవద్దు. ఫుట్బాల్, గోల్ఫ్ లాంటి ఆటలు ఆడేస్తాడు. సముద్రపు లోతుల్లోకి వెళ్ళి సర్ఫింగ్లో విన్యాసాలు చేస్తాడు. మనం పనికిరాని వారం అనుకోవడం ఒక పెద్ద అబద్ధం అన్నది నిక్ మాట. జీవితంలో ఏం చేయలేము అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలము అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం అన్నది అతని సూత్రం. మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యమవుతుంది. పడిన ప్రతిసారి లేచి నిలబడగలిగితే విజయం దక్కి తీరుతుంది అన్నది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతని ముందుకు నడిపిస్తుంది, లక్షలాది మందిలో కొత్త ఆశలను నింపుతోంది. 2 చేతులు 2 కాళ్ళు లేని నిక్ వుజిసిక్ మనకెంతగానో ఆదర్శప్రాయం. అతను 2 చిన్న పాదాలను కలిగి ఉన్నందున వాటిని అతను చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలిచేవాడు. వాస్తవంగా అతని చికెన్ డ్రమ్ స్టిక్గా పిలిచే అతని పాదాల వేళ్ళు కలిసిపోవడం ద్వారా
అతని ఆ పాదాల వేళ్ళు విడదీయడానికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. దీనివల్ల అతను వస్తువును పట్టుకోవడానికి, పుస్తకంలోని పేజీని తిప్పడానికి, ఇతర పనులను చేయడానికి వేలుగా ఉపయోగించేవాడు. అతను తన పాదాన్ని విద్యుత్ చక్రాల కుర్చీని నడపడానికి, కంప్యూటర్ మొబైల్ ఫోన్లను ఉపయోగించడానికి వినియోగించేవాడు. నిక్ కాళ్ళు చేతులు లేకపోయినా వాళ్ళ నాన్న సహాయంతో 5 ఏళ్ళ వయసులోనే ఈత నేర్చుకున్నాడు. అంతేకాకుండా సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు. బాల్యంలో తన తల్లి చేతుల్లో మామూలు పిల్లవాడిలాగానే పెరిగిన తను సమాజంలో మామూలు వ్యక్తిగా ఎదగడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. నోటిలో పెన్ను పెట్టుకుని రాయడం నేర్చుకున్నాడు. గొంతు కింద గోల్ఫ్ స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు. నిక్ తన యవ్వన దశల్లో అనేక వేధింపులకు అవి భరించలేక తన 10వ ఏటనే నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. నిక్ అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం విఫలమైంది. నిక్ జీవితం బహుశా ఇలాగే నిస్సారంగా గడిచిపోయేదేమో కానీ అనుకోకుండా ఓ రోజు తన లాగే కాళ్ళు చేతులు లేని వ్యక్తి సాధిస్తున్న విజయాల గురించి పేపర్లో చదివాడు. అంతే తనలో నిరాశను పక్కకు పెట్టేశాడు. తోటి వాళ్ళతో పోటీ పడుతూ చదువుకు నిక్ తన 21వ సంవత్సరంలో గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటెన్సీ ఆర్థిక ప్రణాళిక అంశాల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. 2005లో లైఫ్ వితౌట్ లిమ్స్ అనే అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాడు. 2007లో యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ అనే ప్రేరణ అందించే ప్రసంగాలనిచ్చే కంపెనీని స్థాపించాడు. నిక్ ద బటర్ఫ్లై సర్కస్ అనే లఘు చిత్రంలో నటించాడు. 2010లో మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్లో షార్ట్ ఫిలింలో ఉత్తమ నటునిగా ఎంపికయ్యాడు. 2011లో యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ సంస్థ ద్వారా సంథింగ్ మోర్ అనే మ్యూజికల్ వీడియోను నిక్ విజిసిక్ విడుదల చేశాడు. 2002 మార్చి 9న అతను కాలిఫోర్నియాకు మారాడు. 2008లో డల్లాస్కు సమీపంలోని మిక్ కిన్నీలో కానే మిహాహారాను కలిశాడు. వారు 2012 ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నారు. వారికి 4 పిల్లలు. వారు దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. నిక్ మాట, మనం పనికిరాని వారం అనుకోవడం ఒక పెద్ద అబద్ధం. నిక్ సూత్రం, జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు, ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం. ఈరోజు అతను ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణాత్మక వ్యక్త. అతను దాదాపు 1 మిలియన్ల మంది వ్యక్తులతో తన కథనాన్ని పంచుకున్నాడు మరియు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత మరియు లైఫ్ వితౌట్ లిమ్స్ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ మరియు సీఈఓ. నిక్ జీవితాన్ని మనం పరిశీలించిన తర్వాత మనం కూడా మన జీవితంలో అనేకం సాధించగలం అన్నటువంటి నమ్మకం మనలో కూడా అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనం జీవితంలో అభివృద్ధి పథం వైపు పయనిస్తాము.